హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎండీ స్కానింగ్ చేసినప్పుడు డబుల్ మార్క్ టెస్ట్ అని చేస్తూ ఉంటారు. అసలు ఇది ఎందుకు చేస్తారు అని ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది చాలామందికి. అసలు తెలియదు కూడా ఏంటి ఎందుకు చేస్తూ ఉంటారు అనేసి. సో డబుల్ మార్క్ టెస్ట్తో పాటు ట్రిపుల్ మార్క్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో అసలు ఇవన్నీ ఏంటి ఎందుకు చేస్తారు అక్క అని ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో మీకు గనక డబుల్ మార్క్ టెస్ట్ చేస్తే అసలు అది డబుల్ మార్క్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళి తల్లి బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని ఏం చేస్తారంటే, సో అందులో ఒక రెండు పదార్థాలను తీసుకుంటారన్నమాట. హెచ్సిజి హార్మోన్, అలాగే పిఏ పిపిఏ అనే ఒక హార్మోన్స్, ఈ రెండింటిని తీసుకొని కనుక టెస్ట్ చేస్తారు. అసలు ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు అని అంటే, సో గర్భధారణ సమయంలో పిండంలో ఏమైనా క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీస్ ఉంటే సో మనకి తెలియడానికి ఈ యొక్క టెస్ట్ అయితే చేస్తారన్నమాట. సో ఇది ఎప్పుడు చేస్తారంటే 11 నుంచి 14 వారాల మధ్య అయితే ఈ యొక్క ఈ డబుల్ మార్క్ టెస్ట్ అయితే చేయించుకోవాలన్నమాట. సో ఎందుకంటే పిల్లలు ఏమైనా అబ్నార్మాలిటీస్గా ఉన్నారా లేదా అని తెలుస్తుంది అన్నమాట. అంటే మనకి నేను ఆల్రెడీ ఎండీ స్కానింగ్ గురించి చెప్పినప్పుడు ఒకటి చెప్పాను అన్నమాట. సో బేబీ అనేది ఫార్మినేషన్ అవుతున్నప్పుడు బేబీ యొక్క తల వెనుక భాగంలో, మెడ వెనుక భాగంలో ఇక్కడ ఒక లిక్విడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ లిక్విడ్ లైన్ అనేది 3 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే బేబీ అబ్నార్మల్గా ఉంది అని అర్థం అన్నమాట. నార్మల్గా ఉంటే ఓకే అన్నమాట. సో అంటే ఇక్కడ ఉండే ఆ లిక్విడ్ లైన్ అనేది మనకి 3 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా కనబడితే మట్టికి, సో డెఫినెట్లీ పుట్టబోయే బిడ్డ ఏదో వైకల్యంతో పుడుతుందని అర్థం అన్నమాట. సో అందుకనే సో మనకి ఈ ఎండీ స్కానింగ్ చేసుకున్నప్పుడు ఈ డబుల్ మార్క్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ డబుల్ మార్క్ టెస్ట్తో పాటు అలాగే ట్రిపుల్ మార్క్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ట్రిపుల్ మార్క్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ డబుల్ మార్క్ టెస్ట్ అయితే ఒకసారి చేయించుకోవాలి. డెఫినెట్లీ చేయించుకుంటే మనకు తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బేబీ కరెక్ట్గా ఫామ్ అవుతుందా. ముఖ్యంగా మనకి ఏం తెలుస్తుంది అంటే డౌన్ సిండ్రోమ్ ఉందా, అలాగే ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఉందా. సో ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. తల్లి యొక్క వయసును కూడా మనము తీసుకోవాలన్నమాట ఈ టెస్ట్లో, ఎందుకంటే మనకి ఎక్కువగా వయసు ఉన్నప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అందుకని తీసుకుంటారన్నమాట. సో దాన్ని బట్టి కూడా, సో ఏదైనా కూడా, సో ఏ టెస్ట్ చేసినా కూడా అది మన బేబీ యొక్క హెల్దీగా ఫామ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికే కాబట్టి డెఫినెట్లీ మీరు టెస్ట్ అయితే చేయించుకోండి. ఒకవేళ ఇందులో ఏమైనా ప్రాబ్లం కనుక మీకు కనబడితే మట్టికి, సో ట్రిపుల్ మార్క్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.